అందరికీ నమస్తే. ఈ వీడియో పెట్టడానికి వచ్చే ముఖ్య కారణం వచ్చి కరోనా సమయంలో కరోనా విపత్తు సమయంలో ప్రజలను ఆదుకోవాల్సిన మన జగన్మోహన్ రెడ్డి సీఎం గారు చేసిన కొన్ని కొన్ని తప్పులు ఇలాంటి ఆలోచనలు అంటే ముందు విషయం గురించి చెప్తున్నా. ఈ సమయంలో ప్రజలు చాలా చాలా కష్టాలు పడుతూ ఉంటే కూడా ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు. అంత ప్రజలు అంత కష్టపడుతూ ఉంటే ఈరోజు మందులు విడుదల చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమైంది, దేనికోసం మందు విడుదల చేశారంటే రాష్ట్ర ఆదాయం కోసమా మీరు విడుదల చేసింది? లేదు, మందు బాబులను తగ్గించేదానికి, మందును అరికట్టేదానికి మీరు ఈ మందుని అనేది విడుదల చేశారా మాకైతే అర్థం కాలేదు. దయచేసి నేను ప్రజలందరికీ చెప్తున్నా, ప్రజలు అలానే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీకి కానీ కాంగ్రెస్ బీజేపీ ప్రతి ఒక్క నాయకులు చెప్తున్నా, దయచేసి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను దయచేసి అరికట్టండి. ఎందుకు చెప్తున్నా అంటే కరోనా సమయంలో ప్రజలకు పనులు లేవు, తినడానికి తిండి లేదు, ప్రజలు చాలా అవసరాలు పడుతున్నారు. ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడో చోట అప్పులు చేసి తెచ్చి డబ్బులు పెట్టుకొని రోజు రోజుకు కావలసిన నిత్యవసర సరుకులు కొనుక్కునే పరిస్థితిలో భార్య కానీ ఇంట్లో ఆడవాళ్ళు దాచి పెట్టుకున్న డబ్బుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మందును విడుదల చేయడం వల్ల ఆ డబ్బునంతా తీసుకొని వెళ్ళిపోయి ఎక్కడెక్కడ తాగేసి ఇండ్లలోకి వస్తున్నారు, భార్య బిడ్డలు కొడుతున్నారు, ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇలా ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో తప్పుడు పనులు మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల, ఈ వైసీపీ ప్రభుత్వం వల్ల జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఏదైనా మంచి జరిగిందంటే ఒక్క మంచి జరగలేదు. ప్రజలు రోజు రోజుకు ప్రజలు కష్టపడుతున్నారు, రోజు రోజుకు పనులు లేకుండా అల్లాడిపోతున్నారు. ఈ వైసీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇసుక సరఫరా ఆఫ్ చేయడం, దీనివల్ల భవన కార్మికులు ఎనభై లక్షల మంది రోడ్డుని పట్టారు. దానికి అనుబంధ సమస్యలైన ప్రతి ఒక్కటి ఈరోజు పరిశ్రమలు వ్యాపారం లేకుండా రియల్ ఎస్టేట్ పడిపోయి డబ్బులు లేకుండా మనీ టెన్షన్ లేకుండా ఆగిపోయి ప్రజలు చాలా 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 కష్టాలు పడుతుంటే ఇది అయిన వెంటనే, ఇసుక సరఫరా అయిన వెంటనే ఇప్పుడు కరోనా సమస్య. ఈ కరోనా సమస్య ప్రపంచం మొత్తం ప్రజలు అల్లాడుతూ ఉంటే మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిశ్రమలు లేవు, పనులు లేవు. అలాంటి సమయంలో కరోనా విపత్తు కాలంలో ఈ ప్రజలు నలభై రోజులుగా ప్రజలు పనులు లేకుండా అల్లాడిపోతూ ఉంటే ఈ సమయంలో మందులు విడుదల చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరయ్యా మీకు చెప్పింది మిమ్మల్ని మందు విడుదల చేయమని? కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఆదేశాలు జారీ చేసింది? ప్రజలను ఏ విధంగా మీరు ఆదుకుంటున్నారు? ఒక ముఖ్యమంత్రి ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా ఆలోచన చేయాలి? ప్రజల పట్ల ప్రజలను ఏ విధంగా కాపాడాలి? ప్రజలకు తిండికి నీళ్లకు ఏ విధంగా సదుపాయాలు ఏర్పాటు చేయాలి? ఇలాంటి ఆలోచన చేసిన ముఖ్యమంత్రి గారు మందును విడుదల చేసి ప్రజల దగ్గర ఏదో కూలి పని చేసుకుని అక్కడెక్కడ అప్పు చేసి సొప్పు చేసి ఏదో తెచ్చిన డబ్బును దోచుకోవడానికి ఈ మందును విడుదల చేశారు. ఆ మందు కూడా విపరీతమైన రేట్లు, 25% ఒకరోజు అయితే 50% రెండో రోజు. ప్రజలు నోరు కొట్టుకుంటున్నారు, ఒక్కొక్కరు ప్రజలు అల్లాడిపోతున్నారు. మీరు అంటున్నారు కొంతమంది వైసీపీ తుక్ల కెదవులు, పిచ్చి ఎదవులు అంటున్నారు మిమ్మల్ని మందు ఎవరు తాగమన్నారని. అరే లోఫోట్స్, నేను చెప్తున్నా మందు తాగద్దు అని చెప్పడానికి మీరెవర్రా? మిమ్మల్ని మందు ధరలు పెంచమని ప్రజలేమైనా వేడుకున్నారా? ప్రజలేం వేడుకోలే కదా. మీ ఇష్టం వచ్చినట్టు మీరు మందు విడుదల చేసి ఇష్టం వచ్చిన రేట్లు పెట్టి ప్రజల దగ్గరున్న డబ్బును దోచుకోవడానికి ఈ దొంగ ప్రభుత్వం, ఈ వైసీపీ ప్రభుత్వం, ఈ తుక్ల ప్రభుత్వం చేస్తూ ఉంటే అడ్డుకట్ట వేసే నాయకులు, అటు తెలుగుదేశం కానీ, అటు జనసేన కానీ, అటు బీజేపీ కానీ, వైసీపీ నాయకులు ఏ ఒక్క పార్టీలో మొగోడు లేదా? అసలు మొత్తం ఆడంగోళ్ళు ఉన్నారా? కనీసం మహిళలు రోడ్డు మీదకి వచ్చి ఈ మందును ఆఫ్ చేయండి, మా భర్తలు మా పిల్లలు తాగేసి ఎక్కడ పడితే అక్కడ తాగేసి రోడ్డు మీద పడుతున్నారు. ఓ అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు, అలానే వైసీపీ నాయకులు, వైసీపీ మంత్రులు చెప్తున్నా, అయ్యా ప్రజలకు పనులు లేకుండా భర్త మగవాళ్ళు ఇళ్లలో కూర్చొని ఉంటే మీరు మందులు విడుదల చేశారు. మధ్యాహ్నం
మద్యం మద్య షాపులు తెచ్చారు. వాళ్ళు ఎక్కడో ఒక చోట పోయి చిన్న పని చేసో ఏదో పనులు చేసుకొని రోజుకు ఏదో వాళ్ళ కుటుంబానికి సరిపడే నిత్యవ సరుకులు తెచ్చి కుటుంబంలో వేస్తూ ఉన్నారు. ఈరోజు మీరు చేసే పనుల వల్ల పనులకు పోకుండా ఇంట్లో ఉన్న డబ్బు అక్కడో ఇక్కడ సొప్పు అప్పు సొప్పు చేసి ఆ డబ్బు క్యూలో గంటల కొద్ది నిలబడి తాగేసి వచ్చి ఇంట్లో కుటుంబంలో భార్య బిడ్డలతో గొడవలు వేసుకుంటున్నారు. ఇప్పుడు చూసారా ఈ మధ్యన నిన్ననో ఈరోజు పలమనేర దగ్గర చిత్తూరు జిల్లా పలమనేర దగ్గర ఒక భర్త తాగేసి ఇంటికి వచ్చాడని వాళ్ళ భార్య బిడ్డ ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారంటే పనులు లేకుండా మేము అవస్థలు పడి అక్కడో చుట్టుపక్కల ఎక్కడో ఒక సొప్ప ఉప్పు పప్పు అప్పు చేసి ఏదో 10 రూపాయలు అప్పు చేసి ఇంట్లో తెచ్చి పెడితే ఈ భర్తలు తాగేసి ఇంట్లో వచ్చి గలాట చేస్తున్నారు. మీకు కొంచెమైనా బుద్ధి ఉందా? కొంచెమైనా రోషం ఉందా? కనీసం ప్రభుత్వం నడపాలని ఎలాంటి పరిస్థితి నడపాలని వైసీపీ ప్రభుత్వానికి తెలియదా? కనీసం ఒక్క ఎమ్మెల్యే ఒక్కొక్క ఎమ్మెల్యే ప్రతిపద నాయకులు ఉన్నారు, ప్రజానాయకులు ఉన్నారు, వైసీపీలో ఎంపీలు ఉన్నారు. అయ్యా మీ జగన్మోహన్ రెడ్డి చేసే తుక్లక రాజకీయాలు కనీసం మీరు అడ్డుకట్టలేరా? మిమ్మల్ని ప్రజలు నమ్మి ఓటు వేశారు. మీ నియోజకవర్గంలో ప్రజలు ఎంతమందికి మీరు పనులు ఇస్తున్నారు? ఎంతమందికి మీరు అవసరాలు తిండి తీరుస్తున్నారు? నీళ్లు ఏ విధంగా ఉన్నాయి? వాళ్ళ పరిస్థితి ఏమిటి? చుట్టుపక్కల ఏ విధంగా ఉన్నారని ఒక్క ఎమ్మెల్యే అయినా ఒక ఎంపీ అయినా ఒక మంత్రి అయినా వచ్చి పరిశీలిస్తున్నారా? ఆ రోజు ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి వస్తే అది మంచి జరుగుతుంది, ఇది మంచి జరుగుతుంది, ఇంత పెద్ద గొప్ప వాళ్ళు అంత గొప్ప వాళ్ళు అయిపోతారు అంటూ ఓటుకు నోటు ఇచ్చిన వాళ్ళు గెలిపించుకొని ఈరోజు ముఖం చాటేసి ప్రతి ఒక్కరు గుమ్మంలో ఉన్నారు. ప్రజల పరిస్థితి ఏమిటి? నియోజకవర్గ పరిస్థితి ఏమిటి? గ్రామ స్థాయిలో పరిస్థితి, మండల స్థాయిలో పరిస్థితి ఏంటి? ప్రజలు దేనికి అవసరపడుతున్నారు? ఏ విధంగా అవసరపడుతున్నారు? పనులు లేకుండా ఎంత కష్టపడుతున్నారని ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మంత్రి అయినా చూస్తున్నారా? మీరు కనీసం చూడలేదు. ప్రజలు ఏదో వాళ్ళ అవస్థ వాళ్ళు పడుతున్నారు. మీరు సహాయం చేయకపోయినా కొంతమంది స్వచ్ఛందంగా వాలంటీర్లు వచ్చి కాయగూరలు కానీ నిత్యసరి పంపిణీ చేస్తున్నారు. అలానే జనసేన పార్టీ జన సైనికులు ఎక్కడికక్కడ వాళ్ళు సంపాదించుకున్న డబ్బులు చేర్చి పెట్టుకున్న డబ్బుల్ని స్వచ్ఛందంగా ఖర్చు పెడుతూ ప్రజలకు సేవ చేస్తూ ఉంటే ఈ సమయంలో కరోనా విపత్సమయంలో ప్రాణం మీదకు వస్తుంది. ఈరోజు ప్రజలకు మేము బతకాలా, చావాలా, దొంగతనాలు చేసుకోవాలా, లేదంటే ఇంకేదైనా తప్పుడు పనులు చేసుకొని మేం బతకాలా అనే పరిస్థితికి మహిళలు దిగజారిపోయే స్థితికి రాష్ట్రం ఏర్పడి ఉంటే ఈ సమయంలో ఈ వైసీపీ ప్రభుత్వం మందును విడుదల చేయడం ముందు మద్యాన్ని విడుదల చేసింది. మద్యం విడుదల చేశారు సరే, కనీసం ధరలు పెంచచ్చా? ఈ సమయం ధరలు పెంచచ్చా? ప్రజల దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేని సమయంలో మీరు ధరలు విపరీతంగా పెంచేసి వాళ్ళ దగ్గర ఉన్న చిన్న చితక రూపాయి 2 రూపాయలు 10 వందలు మీరు లాగేస్తున్నారే. శవాల మీద చిల్లరేడుకునే రాజకీయం చేయడం అంటే ఒక్క వైసీపీ ప్రభుత్వం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యమవుతుంది. దయచేసి చెప్తున్నా, ఇది అన్యాయం, ఇది అక్రమము. నేను చెప్తున్నా, ప్రతి ఒక్కరు చెప్తున్నా, ప్రతి పార్టీ వాళ్ళు మనం ఖండించాలి. ప్రభుత్వం మన ప్రజలను దోచుకుంటుంది. ఆల్రెడీ ప్రజలకు పనులు లేదురా బాబోయ్, మాకు తిండి లేకుండా మేము సస్తున్నాం, బతుకుతున్నాం, మా భార్య బిడ్డలను మా కుటుంబాన్ని ఏ విధంగా పోషించాలని కుటుంబాలు ఏడుస్తుంటే మద్యం అనేది వీక్నెస్. ప్రతి ఒక్కరికి వీక్నెస్ చెప్తున్నా, మద్యం తాగద్దనే ప్రతి లుచ్చన్న కొడుకు చెప్తున్నా. మీరు బ్యాన్ చేయండి రా. మీ నాయకుడు ఏం చెప్పాడు? మీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? ఆ రోజు సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పారు. అంతేగాని ఎక్కడ నవరత్నాల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి ఈ విధంగా ధరలు విపరీతంగా 2 రకాలు 3 రకాలు అంటూ పెంచుకుంటా పోతా ఉంటే ప్రజలు ఎలారా బతకాలి? ఎలారా బతకాలి? తిండికి ఎలా కుటుంబాలు బతకాలి? మహిళలు ఏ విధంగా పోషించాలి? మా భర్తలు వచ్చి తాగేసి ఇళ్లలో గొడవలు చేసుకుంటా ఉంటే వాళ్ళు 40 రోజులు సహనంగా ఎంతో భార్య బిడ్డలు బతకత మనం ఏ విధంగా బతకాలని కుటుంబం ఓపికగా కుటుంబ భారాన్ని మహిళలు మోస్తూ ఉంటే ఈరోజు మధ్యాహ్నం విడుదల చేసేసి కుటుంబం తాగేసి వచ్చి పొల్లాడుతూ రంపులు వేసుకుని రచ్చలు వేసుకుని గలాటం చేసుకుంటా ఉంటే ఆ మహిళలు ఎలా బతకాలి? ఆ బిడ్డలు ఎలా ఉండాలి? బిడ్డలు స్కూల్కి పోవడము లేదా కాలేజీకి పోవడము ఎక్కడో పనులకు పోతాడే బిడ్డలు ఈరోజు ఎక్కడ పనులు లేకుండా కుటుంబంలో ఉంటే ఆ తండ్రి వచ్చి ఆ కొడుకు వచ్చి తాగేసి గుమ్మంలో పొల్లాడుతా ఉంటే తిరగతా ఉంటే రంపు రచ్చేసుకుంటా ఉంటే ఎలారా బతకాలి? లుచ్చా ఎదవల్లారా? మద్యాన్ని ఈ సమయం విడుదల చేసేది, లాక్డౌన్ పూర్తయినా విడుదల చేయొచ్చు కదా. ఈరోజు కరోనా వైరస్ కోసం అటు పోలీస్ యంత్రాంగం, డాక్టర్లు,
మున్సిపల్ కార్మికులు అలానే స్వచ్ఛందంగా వ్యాపార సంస్థలు కంపెనీలంతా మూసేసి చిన్న చితక వ్యాపార సంస్థ అంతా మూసేసి మాకు పొట్టకూడు లేకుండా కూడా మేము గుమ్మంలో కూర్చొని మేము బతకతా ఉంటే గంజో ఏదో తాగి బతకతా ఉన్న ప్రజలను ఈరోజు మద్యం విడుదల చేసి ఈరోజు ఉన్న డబ్బును ఎక్కడో ఇంట్లో ఉన్న సామాన్లు ఏదో ఒకటి పక్కన తాకట్టు పెట్టడము లేదంటే ఎవరన్నా మహిళలు ఏదైనా దాచిపెట్టడం డోకరా మహిళలు కానీ ఇతర మహిళలు కానీ వాళ్ళు ఏదో కష్టపడి దాచిపెట్టిన డబ్బులను ఈరోజు దొంగచాటుగా ఎత్తుకొని పోవడమో లేదంటే ఎక్కడైనా దొంగతనాలు చేసి ఈ మద్యం కోసం తాగడం కోసం రోడ్ల మీద బారులు తిరుతున్నారు. ఇలానా చేసేది ఒక సీఎం దాని పక్కన ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ ఒక్కరు కూడా కనీసం పరిపాలన గురించి ప్రజల గురించి పట్టించుకోరా ఎంత సోపు మీకు ఆదాయం లేదు ఒకడంటాడు ఒక మంత్రి ప్రజల ఆదాయం లేదు గవర్నమెంట్ అంటాడు ఇంకొకడు వచ్చి మద్యపానం నిషేధానికి కంట్రోల్ చేయడానికే ఈ ధరలు పెంచారంటారు. అయ్యా నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు మీలాంటి నాయకుడిని మీలాంటి చెత్త నాయకుడిని ఇంతవరకు ఈ చరిత్రలో ప్రపంచ చరిత్రలో ఈ దేశ చరిత్రలో ఏ నాయకుడు లేదు. ఏకైక ఆంధ్రప్రదేశ్ తుక్లక్ అనే సార్థకత చేసుకున్న ఒకే ఒక నాయకుడు ఉన్న ఉంటే అది జగన్మోహన్ రెడ్డి. శవాల మీద చిల్లరేరుకునేది శవ రాజకీయాలు చేసే నాయకుడు ఉన్న ఉంటే చంద్రబాబు నాయుడు తర్వాత ఒక్క జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మించిపోయారు. చంద్రబాబు నాయుడు కూడా ఈ విధంగా ప్రజలను దోచుకోలేదండి. ఆయన పరిపాలన అవినీతి ఉండొచ్చు కుల రాజకీయం ఉండొచ్చు ప్రజలు ఈ విధంగా కష్టపెట్టలేదు. కానీ మీరు చెప్తున్న నవరత్న పథకాల కోసం మీరు చేసే నవరత్న పథకాల కోసం మీరు ఈ విధంగా ప్రజలను దోచుకొని ఎంతవరకు కరెక్టు అమ్మఒడి పథకం పేరు పెట్టి 15,000 ఇచ్చి ఇక్కడ నాన్న ఒడి పేరుతో ఒక కుటుంబం దగ్గర 30,000-40,000 మీరు దోచుకుంటున్నారు. ఈరోజు ప్రజలు ఎలా బతకాలి ఒక్కసారి ఆలోచించారా? ప్రజలకు మీరు ఒకవేళ మీరు మద్యం విడుదల చేయాలన్నప్పుడు ఎప్పుడు విడుదల చేయాలి? షాపులకు పర్మిషన్లు ఇవ్వాలి తెలుసుకోమని, పరిశ్రమలు తెలుసుకోమని పర్మిషన్ ఇవ్వాలి, పనులు చేసుకోమని పర్మిషన్ ఇవ్వాలి. ఆ పర్మిషన్ వచ్చినప్పుడు వాళ్ళు ఏదో పని చేసుకుంటూ కొద్దిగా తాగుతారు, ఏదో కుటుంబానికి కొద్దిగా ఇస్తారు. ఈరోజు ఏం పరిస్థితి రాష్ట్రానికి? వాళ్ళు ఎక్కడెక్కడో చిన్న పని 500 రూపాయలకు రోజు కూలి గిట్టే సమయంలో మామూలుగా ఇప్పుడు 200 రూపాయలకు పని చేస్తున్నారు. ఆ 200 రూపాయలు కుటుంబానికి ఇన్ని రోజులు ఏదో ఇంటికి పిల్లలకు కాల్సిన సరుకులు ఏదో తీసుకెళ్లేవాళ్ళు. ఇప్పుడు ఆ 200 కాస్త మద్యానికి పెట్టేస్తున్నారు. ఆ మద్యానికి పెట్టడం కాదు, రోజంతా క్యూలో నిలబడుతున్నారు. ఇలా పనులు లేకుండా వాళ్ళు క్యూలో నిలబడి సంపాదించిన డబ్బు అంతా అక్కడ తాగేస్తూ ఉంటే ఇంకా భార్య బిడ్డలకి ఏం పెట్టాలి? మీ మారి ఏమైనా సూట్ కేస్ కంపెనీలు ఉన్నాయా? భారతీయ సిమెంట్ కంపెనీలు ఉన్నాయా? చంద్రబాబు నాయుడు లాగా పాల్ డైలు ఉన్నాయా? బినా మాస్టులు ఉందా? లేదంటే బ్లాక్ మనీ సింగపూర్లో ఉండదా? మీలాంటి రాజకీయ చెత్త రాజకీయ నాయకుల వల్ల ఈ రాష్ట్రం నాశనం అయిపోతుంది. కనీసం ఇది తప్పు, ఇది అన్యాయమని మిమ్మల్ని ఎదిరించే ఒక్క నాయకుడు, మా జనసేన నాయకుడు కూడా సరే లెటర్లు రాసుకుంటా ఉన్నాడు ఎక్కడ హైదరాబాద్ పక్క రాష్ట్రం లెటర్ రాసుకుంటా ఉంటే ఇక్కడ ప్రజా సమస్యలు తీరుతున్నాయా? అయ్యా బీజేపీ నాయకులారా, జనసేన నాయక, దయచేసి ప్రజాసంఘాలు బయటికి రండి. ఈ అన్యాయము, ఈ ఘోరాన్ని దయచేసి మీరు ఆపండి. ప్రతి ఒక్కరు దండం పెడుతున్నా, ప్రజలు చాలా కష్టం పడుతున్నారు. కరోనా వైరస్ కన్నా ఈ జగన్మోహన్ రెడ్డి మద్యం విడుదల చేయడం వల్ల, ఈ మద్యం విపరీతంగా ధరలు పెంచడం వల్ల ఉన్న డబ్బు దాచిపెట్టుకున్న డబ్బులంతా ఈ మద్యానికి ఖర్చు పెడేస్తున్నారు. ఈ కరోనా వైరస్ అనేది ఇంకా కనీసం అంటే 3 నెలలు ప్రభావం ఉంటుంది. 3 నెలల ప్రభావంలో వాళ్ళు ఎలా బతకాలి? పనులు ఉండవు. ఒకవేళ వ్యాపార సంస్థలు ఓపెన్ చేసినా, పరిశ్రమలు ఓపెన్ చేసినా దాన్ని పూర్తిగా రన్ చేయాలంటే కనీసం 6 నెలలు పడుతుంది. 6 నెలల వరకు పనులు ఉండవు. ఎందుకంటే ఇక్కడ పక్క రాష్ట్రాల నుంచి పనిచేసే వాళ్ళంతా బీహార్ నుంచి వచ్చిన వీళ్ళంతా వెళ్ళిపోయినారు. ఇలాంటి పరిశ్రమలు మళ్ళీ ట్రైనింగ్ అయ్యి పూర్తి అవడానికి కనీసం అంటే ప్రజలు కోలుకోవాలంటే సంవత్సరం కాలం పడుతుంది. ఈ సంవత్సర కాలంలో వారు ఏ విధంగా భార్య బిడ్డలు పోషించాలి? వాళ్ళకు ఏదైనా అవసరాలు గవర్నమెంట్ అంటే వైద్యపరంగా కానీ, వాళ్ళ పిల్లలు స్కూల్ చదివించాలని, వాళ్ళ బట్టలు కొనాలన్నా కానీ, ఇంటి బాడిగలు కట్టాలి, కరెంటు బిల్లులు కట్టాలి, ఇంకా ఎన్నో ఉంటాయి ఒక కుటుంబానికి. అవన్నీ తెలియదా ఈ రాజకీయ నాయకులు? తెలియదా ఎమ్మెల్యేలు ఎంపీలకు? తెలియదా అక్కడ మీ పక్కన సలహా ఇస్తాను చూడు పెద్ద పెద్ద ఆఫీసర్లు, చదువుకున్న వాళ్ళు, మేధావులు అంట సిగ్గు లేదు ఒక్కొక్కడికి. కనీసం ఈ జగన్మోహన్ రెడ్డి ఏమి చెప్తే వాడి సంఖ్య నాక్కుంటూ దాన్ని అమలు చేస్తున్నారు. ఈ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు చెప్తున్నా, అయ్యా మీరు చదువుకొని ఒక జైలు దొంగ అనుకోడు,
ఒక పనికిరాని లుచ్చా యాదవులు రాజకీయ నాయకులు అయిపోయి వాళ్ళు చెప్పిందే శాసనం, వాళ్ళు చెప్పిన చట్టం అంటూ మీరు అమలు చేయడం, ప్రజలను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఇన్ని రోజులు లాక్డౌన్ పేరుతో ప్రజలను పోలీసులు ఇష్టం వచ్చేట్టు కొట్టారు. గుంపులు గుంపులుగా ఉంటే రోడ్డు మీదకి వచ్చుంటే ఫైన్లు వేయడం, ఇలా ఎన్నో కష్టపెట్టారు పోలీసు వాళ్ళు ప్రజలను. అలాంటి కష్టపెట్టిన పోలీసు వాళ్ళు ఈరోజు వైన్ షాపుల దగ్గర కాపలాగాస్తున్నారు, గూర్ఖాల్లా కాపలాగాస్తున్నారు. దీంతో టీచర్లు కాపలా, దేశాన్ని ప్రజలు రక్షించాల్సి కాపాడాల్సిన పోలీసులను వైన్ షాపుల దగ్గర సెక్యూరిటీ పెట్టినది ఈ గవర్నమెంట్. ఎంత సిగ్గుచేటండి! పోలీసులు చదివి కష్టపడి ఎంతంతో మూడు సింహాలంటూ ఎంతంతో గొప్ప పేరున్న ఈ పోలీస్ శాఖను ఈ గవర్నమెంట్ వాళ్ళు, ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కనీస కాపలా కుక్కలాగా పెట్టిండు. అది వైన్ షాపుల దగ్గర టీచర్లు పది మందికి మంచి చెడు చెప్పాల్సిన టీచర్లను కూడా ఈరోజు గవర్నమెంట్ వదలకుండా వైన్ షాపుల దగ్గర కాపలా కుక్కలాగా పెడతా ఉంటే దీనికన్నా సిగ్గుచేటు ఉందా? దీన్ని ఖండించాల్సిన అవసరం లేదా? ప్రతి ఒక్కరు ఖండించే అవసరం లేదా? పార్టీలకు అతీతంగా చెప్తున్నా, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చెప్తున్నా, అయ్యా వైఎస్ఆర్సీపీ నాయకులు దయచేసండి, ఇది ఎంతవరకు కరెక్టు? మద్యం ధరలు ఈ సమయంలో విడుదల చేయడం ఎంతవరకు కరెక్టు? విడుదల చేశారు పోనేయండి. ఈ మద్యం ధరలు అనేది ఆల్రెడీ ఎలక్షన్ ముందు 180 రూపాయలు ఎంఆర్పి ఉంటే అది 180 చేశాడు. ఇప్పుడు 180 కాస్త 300-400 రూపాయలకు ఒక్కొక్క క్వార్టర్ బాటిల్ మీద రేటు పెంచి అమ్ముతా ఉంటే ఇది ప్రజలను దోచుకోవడం కాదా? ప్రజల కష్ట రక్తాన్ని దోచుకోవడం కాదా? ప్రజలు అనేది మద్యం అనేది వీక్నెస్ అండి. ఇది వీక్నెస్, దీన్ని ఆపాలంటే ఎవడి వల్ల కాదు. దీనికోసం ఎంతో మంది ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు. ఎంతో మంది ఆడవాళ్ళు కానీ ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేసి మద్యాన్ని ఆపలేకపోయినారు. ఈ వీక్నెస్ను పట్టుకొని ఈ ప్రభుత్వం ఈ విధంగా దోచుకోవడం ఎంతవరకు కరెక్టు? దయచేసి నేను ప్రతి చెప్తున్నా, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ ప్రతి వాళ్ళు ఈ వైసీపీ ప్రభుత్వం చేసుకున్న అరాచకాలు, ఇలా దోపిడీని మనం అరికట్టకపోతే ప్రజలు ప్రాణాలు తీసుకోవాల్సిన పరిస్థితి. మహిళలు ప్రాణాలు తీసుకుంటారు. ఇప్పుడే కొంతమంది మహిళలను చూస్తున్నా, అన్న మా భర్త ఏదో పనికి పోతున్నాడు, ఎక్కడో చిన్న చితకపోయి ఎక్కడో గ్రామాల్లో పోయి పని చేసుకుంటూ ఏదో రోజుకు 500 సంపాదించే కూలీ ఈరోజు 200 రూపాయలు తెచ్చి ఇస్తున్నాడు. 200 రూపాయలు ఇస్తున్నారు కూలీ అంటే 500 తీసుకునే జీతం తీసుకునే వాళ్ళకు కూడా కూలి పనికి ఈరోజు 200 ఇస్తున్నారు. ఆ 200 కూడా ఈరోజు తాగేస్తున్నాడు. మా కుటుంబంలో మా బిడ్డలు పోషించాలి, ఎలా బతకాలన్నా అంటూ ఉంటే నా కళ్ళలో నీళ్ళు వస్తూ ఉంది. అలానే ఇలా చెప్పాలంటే ఎన్నో విషయాలు ఉంది. అసలు ఒక్క నాయకుడన్నా, ఒక్క రాష్ట్రంలో ఒక జడ్జిలు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, మేధావులు ఉన్నారు, ప్రజా సంఘాలు ఉన్నాయి, ఒక్కడన్నా సరే కనీసం రోషము సిగ్గు కనీసం ఏరా? ప్రజలు ఇలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రభుత్వం 150 మంది ఎమ్మెల్యే అధికారం అడ్డం పెట్టుకొని ఈ విధంగా దోచుకుంటుంది. దీన్ని అరికట్టాలి. కోర్టులు కానీ పోలీసు మూలంగా కానీ కనీసం అరికట్టడం లేదా? కనీసం పోలీసు యంత్రాంగం కనీసం చెప్తున్నా, రాజకీయ నాయకులు ఏం చెప్తే తల ఊపడమేనా? వాళ్ళు ఏం చెప్తే మీరు గంగిరెద్దుల్లాగా తల ఊపడమేనా? ప్రజలు ఆలోచించరా? ప్రజల జీతాల్లోంచి, ప్రజలు పన్నుల్లో నుంచి మీకు జీతాలు ఇస్తూ ఉన్నారే కానీ ఏ వైసీపీ ప్రభుత్వం, ఏ తెలుగుదేశం ప్రభుత్వం, ఏ నాజీకే నాయకుడు జీతాల్లోంచి మీకు ఇవ్వడం లేదు. వాళ్ళ బినామాస్తుల్లో నుంచి మీకు జీతాలు ఇవ్వడం లేదు పోలీసు వాళ్ళు. మీరు పోయి వైన్ షాపుల దగ్గర కాపలాగాస్తున్నారు. ప్రజలు ఇన్ని రోజులు మీరు కొట్టారు కదా రోడ్డు మీదకి వస్తున్నారని, ఇప్పుడు గుంపులుగా ఎక్కడ పడితే అక్కడ లైన్లలో గుంపులుగా ఉన్నారు. ఇప్పుడు కరోనా వైరస్ అంటుకుంటుందని రోడ్లో కనపడిన ప్రతి ఒక్కరిని కుక్కను కొట్టారు కదా పోలీసు వాళ్ళు. బండి కనిపిస్తే, టూ వీలర్ కనిపిస్తే ఫైన్లు వేస్తున్నారు కదా. ఇంత చేస్తున్న పోలీస్ యంత్రాంగం ఈరోజు గంగిరెద్దులాగా, ఈ వైసీపీ ప్రభుత్వం మద్యం విడుదల చేయనే గంగిరెద్దులాగా అందరిని క్యూలో పెట్టి మీరు గూర్ఖాల్లాగా పనిచేస్తున్నారు. మీకు రోషం లేదా? మీరు ఉండే దేనికి? ప్రజలను రక్షించడానిక? లేదంటే ఈ రాజకీయ నాయకులు ఏం చెప్తే అది గూర్ఖాలాగా పనిచేయడానిక? దయచేసి చెప్తున్నా, ప్రతి జన సైనికుడు చెప్తున్నా, అలానే బీజేపీ నాయకులకు, ప్రతి ఒక్కరు ఈ వైసీపీ ప్రభుత్వం అరాచకాన్ని దయచేసి ఖండించాలి. తక్షణమే మద్యం షాపులు మూపించాలి, లేదు మద్యం ధరలు తగ్గించాలి. ఏ నాయకుడైనా సరే ప్రజల దగ్గర డబ్బులు లేదంటే ఆ వస్తువుల ధరలు తగ్గించి వాళ్ళకి అందుబాటులో ఇస్తాడు. ఈ వైసీపీ నాయకుడు మాత్రం, ఈ వైసీపీ నాయకుడు మాత్రం ప్రజల రక్తాన్ని జలగల్లాగా పీడిస్తున్నాడు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని. మేము కూడా ఎందుకులే, మా నాయకుడు చెప్పాడు కరోనా సమయంలో రాజకీయాలు ఎందుకు అనేసి
మా నాయకుడు ఎలా సైలెంట్ అయిపోయాడో చాలామంది జన సైనికులు అయిపోయారు. కానీ మా ఓపికను, మా సహనాన్ని, ప్రజలు పడుతున్న కష్టాన్ని చూసి మనం ఇంకా కూడా మనం చలించలేకపోతే, మనం మానవత్వంగా చలించలేకపోతే మనంత మూర్ఖులు, మనంత నికృష్టులు ఇంకెవరు ఉండరు. నేను చెప్తున్నా, చాలాసార్లు దైవ పెట్టాను, అయ్యా పవన్ కళ్యాణ్ గారు పక్క రాష్ట్రంలో మీరు కరోనా దీన్ని పేరు పెట్టుకొని అక్కడ గృహ నిర్బంధంలో ఉంటే ఇక్కడ రాష్ట్రం నాశనం అయిపోతుంది, దయచేసి మన రాష్ట్రానికి రండి. ఎందుకు చెప్తున్నానంటే, ఎవరు ఇంట్లో ఉండాలండి? ప్రజలు, సామాన్య ప్రజలు గృహంలో నిర్బంధంలో ఉండాలి. రాజకీయ నాయకులు, రాజులు, మంత్రులు గృహంలో కూర్చుంటే పరిపాలన జరగదండి. పోలీసు వాళ్ళు కూడా మనకెందుకులే, కరోనా రోగము మా కరోనా వేసి అంటుకుంటుందని ఇళ్లలో కూర్చుంటే అవుతుందా? డాక్టర్లు, పారిశుద్ధ కార్మికులు వీళ్ళంతా ఇళ్లలో కూర్చుంటే ఈ రాష్ట్రాన్ని కాపాడేది ఎవరు? అలాంటిదే రాజకీయ నాయకులు కూడా, చంద్రబాబు నాయుడు కానీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి కానీ, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళంతా మీరు ఏం చేయాలంటే ప్రజలు పడుతున్న సమస్యలు ఒక చర్చించాలి. దీనికి ఏంటి పరిష్కారం? వీళ్ళకి ఆదాయం లేదు, ఆదాయ వనరు లేదు, పనులు లేవు, తిండి లేదు. దీన్ని ఏ విధంగా సమకూర్చాలి? రాజకీయ నాయకుల్ని చెప్పాలి. అలానే పరిశ్రమలకు సంబంధించి పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, సినిమా ఆర్టిస్టులు ఉన్నారు, పెద్ద పెద్ద కోట్లు, వేల కోట్లు. వీళ్ళంతా మీరు సహాయం చేయమని చెప్పాలి. కానీ ఒక్కటన్నా, ఒక్క నాయకుడన్నా అటు ఒక్క నాయకుడైనా, నేను చెప్తున్నా, ఏ పార్టీలో కానీ, ఏ ఎమ్మెల్యే కానీ, దయచేసి చెప్తున్నా, కోట్లు కోట్ల ఆస్తులు ఉంది కదా, ఏ నాయకుడైనా పోయి వాళ్ళ నియోజకవర్గంలో ఇంటింటికి సరుకులు ఇవ్వడం కానీ, బియ్యం ఇవ్వడం, పప్పులు ఇవ్వడం కానీ చేస్తున్నారా? కనీసం మీరు మీ గ్రామ వాలంటీర్లు పెట్టుకొని, ఏ కుటుంబంలో తిండి లేదు, ఆ తిండికి కావాల్సిన సరుకులకు మీరు ఏమైనా విచారిస్తున్నారా? అంటే అది లేదు. తెలుగు మీడియం కోసం మాత్రం, తెలుగు 95% మేము ఎంక్వైరీ చేశాము, దానికి 95% ప్రజలు మాకు ఇంగ్లీష్ మీడియం కావాలని అని అన్నారని మాత్రం సర్వే చేపించిన జగన్మోహన్ రెడ్డి గారు మీకే చెప్తున్నా, అలానే వైసీపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ కార్యకర్తలు చెప్తున్నా, ఈ సర్వే చేసిన మీరు అధికారంలో ఉండి ఈ కరోనా 40 రోజులు ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఏ నియోజకవర్గంలో, ఏ మండలంలో, ఏ గ్రామంలో ప్రజలకు తిండికి లేకుండా అవసరపడుతున్నారు, వాళ్ళకి ఎంతమంది కుటుంబం, వాళ్ళ ఆదాయం ఏంటి, వాళ్ళకి ఆదాయం లేకపోతే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఎన్ని ఒక్క నాయకుడన్నా పోయి సర్వే చేశారా? సర్వే చేయలేదు కదా. నేను చెప్తున్నా, మీరు సర్వే చేశారు తెలుగు మీడియం కోసం, ఇంగ్లీష్ మీడియం కోసం సర్వే చేసిన మీరు, మీకు దమ్ముంటే మీ పరిపాలన, మీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న వైసీపీ ప్రభుత్వం మీద ఒక్కసారి సర్వే చేయించండి. మా ప్రభుత్వం బాగుందా లేదా? మంచి ప్రభుత్వమా, తుక్కల ప్రభుత్వమా, అవినీతి ప్రభుత్వమా, అసమర్థ ప్రభుత్వమా, మా పరిపాలన ఎలా ఉందని ఒక్కసారి మీ గ్రామ వాళ్ళ ద్వారా సర్వే చేయించండి. ఒకవేళ సర్వేలో మీది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం, చేతగానే ప్రభుత్వం అనేది కనీసం 50% పైన వస్తే మీరు రాజీనామా చేసేసి ఎలక్షన్లో వచ్చే దమ్ము మీకుందా? వైసీపీ నాయకులు అడుగుతున్నా, వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా, మీకు ఈ సర్వే చేసే దమ్ము ఉందా? సర్వేలో ఒకవేళ 50% పైన ప్రజలు ఈ వైసీపీ ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం అని చెప్తే మీరు రాజీనామా చేసి 150 ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎలక్షన్కి వచ్చే దమ్ము మీకు ఉందా? అలా ఉంటే చెయ్యండి. ఎందుకయ్యా, ఎన్ని రోజులయ్యా దోచుకుంటారు? వచ్చిన సంవత్సరం కాలం నుంచి ప్రతి ఒక్కటి మీ ప్రభుత్వం అసమర్థం మీరు సర్దుకుపోతున్నాం. ఈ 5 కోట్ల మంది ప్రజలు, జగన్మోహన్ రెడ్డి ప్రజలు పడుతున్నారు, కష్టాలు పడుతున్నారు, భరిస్తున్నాం. మా కష్టంగా భరించాలి, ఎందుకంటే మేము చేసుకునే పాపము, ఓటుకు నోటు తీసుకుని ఈ ప్రజలు వేసిన పాపానికి శిక్ష అనుభవిస్తున్నారు. ఒక్క ఛాన్స్ చాలామంది చెప్పారు, అయ్యా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయొద్దండి, ఆయనకి రాజకీయం అంటే తెలియదు, ఈ నవరత్నాలు అమలు చేయను కాదు, ఈ నవరత్న పథకాలకు 200,000 కోట్లు అవుతుంది, 200,000 కోట్లు కావాలంటే విపరీతమైన ధరలు పెంచుతారు, మన దగ్గరే దోచుకుంటాడు, రూపాయి ఇస్తాడు 10 రూపాయలు మన దగ్గరే ట్యాక్స్ రూపాయలు దోచుకుంటాడని ప్రతి ఒక్కరు, జనసేన పార్టీ వాళ్ళు కానీ, మిగతా పార్టీ వాళ్ళు కానీ చాలామంది చెప్పినా వినకుండా దురాశతో
అత్యాశతో ఈ ప్రజలు ఓట్లు వేశారు. ఒక్క ఛాన్స్ అంటూ ఓట్లు వేశారు. ఈ ఓట్లు వేసిన నాయకుడు శనిలాగా, దరిద్రంలాగా, ముదనష్టపు దరిద్రుడిలాగా నెత్తిన కూర్చొని ఈరోజు ప్రజలను నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఏదో ఇబ్బందులు పడుతున్నాం సరే అని ఏదో సర్దుకొని పోతా అంటే, ఈ కరోనా సమయంలో మందును విడుదల చేయడం ఎంతవరకు కరెక్టు? ప్రజాసంఘాలు అడిగే పని లేదా? నాయకులు నిలదీసే పని లేదా? మీడియా పరంగా ఎంత సోపండి? పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా, అలా చంద్రబాబు నాయుడు చెప్తున్నా, అలా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ నాయకు చెప్తున్నా, ఎందుకయ్యా మీరంతా దేనికున్నారు? ఈ జెండా నేను చెప్తున్నా, ఈ జెండా పట్టింది కారణం ఏమంటే, నేను జన సైనికులకు అందరూ చెప్తున్నా, ఈ నేను అసలు రాజకీయంలో ఏ పార్టీ నేను మద్దతు ఇచ్చేవాడిని కాదు, అసలు రాజకీయ నాయకులకే రాజకీయానికి వచ్చేవాడిని కాదు. పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసాలు విని, ప్రసంగాలు విని ఈ రాష్ట్రంలో దోపిడీని అరికడతాం, అవినీతిని అరికడతాం, ఎవడైనా తప్పు చేస్తే ప్రశ్నిస్తాం అన్నప్పుడు నేను ఇన్స్పైర్ అయినాను. ఇన్స్పైర్ అయ్యి ఈ జెండా పట్టాను. నాకు జెండా పట్టాల్సిన అవసరం లేదు. నా బిజినెస్లు, నా కుటుంబము, నా వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతున్న నేను గత 3-4 సంవత్సరాలుగా ఈ జనసేన పార్టీ పిచ్చి పట్టి నా కుటుంబాన్ని పక్కన పెడుతున్నా, నా వ్యాపారం పక్కన పెడుతున్నా, అన్నీ పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గెలవాలి, సమాజం బాగుపడాలంటూ పిచ్చి పిచ్చిగా పోస్టులు పెట్టుకుంటూ ప్రతి ఒక్కరికి జనసేనకు రండి, జనసేనకు మద్దతు ఇవ్వండి, ఈ రాష్ట్రంలో అవినీతి లేకుండా అన్యాయాన్ని ప్రశ్నిస్తాడంటూ పవన్ కళ్యాణ్ ఒక ఉద్దేశంతో, పవన్కి ఆశయాలు నచ్చి వచ్చిన, కానీ అలాంటి నాయకుడు కూడా ఈరోజు సైలెంట్గా ఎక్కడో అయితే పక్క రాష్ట్రంలో కూర్చొని సైలెంట్గా లెటర్లు రాసుకుంటా ఉంటే ఈ ప్రజల్ని ఎవరు కాపాడతారండి? కష్టం వచ్చిన వెంటనే, సమస్య వచ్చిన వెంటనే స్పందించాలి, ప్రతిదానికి స్పందించాలి. ఎవడు ఏమనుకుంటాడో మనకు అవసరం లేదు, ఎవడు ఎలా మాట్లాడాలి అనుకోని అవసరం లేదు. ప్రతి ఒక్క విషయం చెప్తున్నా జనసేన పార్టీ, ప్రతి ఒక్కరు చెప్తున్నా, జనసైనికి చెప్తున్నా, తప్పు చేసిన వెంటనే నాయకుడు స్పందించాలి, ఎమ్మెల్యే క్యాండిడేట్లు స్పందించాలి, అలానే ప్రతి జనసైనికుడు స్పందించి ఏ ప్రభుత్వం తప్పు చేసినా, ఈ ప్రభుత్వం చిన్న పొరపాటు చేసినా, ప్రజలను ఇబ్బంది పెట్టినా మనం ఖచ్చితంగా ఖండించాలి, దానికి అడ్డుకట్ట వేయాలి. ప్రజలు మనకు ఓటు వేశారా లేదని మీరే చెప్తున్నారు. మీ ఓటు వేసినా ఓటు వేయకపోయినా మేము ప్రజలను ఆదుకుంటాం, ప్రజల పక్కన ఉంటామన్నప్పుడు మీరు అదే మాట మీద జనసేన అధ్యక్షులు నిలబడాలి. జనసేన పార్టీని అభిమానించే ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త అదే దీని మీద ఉండాలి. ఇప్పుడు ఎక్కడున్నారండి నాయకులు? ఎక్కడున్నారు కార్యకర్తలు? ఎక్కడ చిల్లా చిల్లా అయిపోయినారు. పవన్ కళ్యాణ్ ఒక మాట అంటే ఒప్పుకోరు. పవన్ కళ్యాణ్ ప్రశ్నించలేదని అడిగితే ఒక సొంత పార్టీలు వాళ్ళ మీదనే కేసులు పెడతామంటారు, వాళ్ళ మీద దాడులు చేస్తామంటారు. చూసి నచ్చిందండి పవన్ కళ్యాణ్తో ఏం చూసి నచ్చింది? ప్రశ్నిస్తా పవన్ కళ్యాణ్ యొక్క నిజాయితీ, ప్రజల నిబద్ధత, మనకి ఏదైనా ప్రజల కష్టం వస్తే ఒక నమ్మకం, భరోసా కల్పించాడు కాబట్టి పవన్ కళ్యాణ్లో అలాంటి నిజాయితీ చూసే ప్రతి ఒక్కరూ ఈరోజు జెండా పట్టారు. కానీ పవన్ కళ్యాణ్లో 2014 పార్టీ పెట్టినప్పుడు, అలానే కాకినాడ సభ ప్రత్యేకత కోసం పాచిపల్లడు గురించి మాట్లాడాడు, అప్పుడున్న ఫైరు పవన్ కళ్యాణ్, అప్పుడున్న ఫైరు, అప్పుడున్న ఆవేశం, ఈ సమాజాన్ని ప్రజలను మార్చాలనే ఆ తపన ఉద్దేశం ఈరోజు లేదు పవన్ కళ్యాణ్లో. చాలా వరకు ఆయన తగ్గిపోతున్నాడు. రోజు రోజుకు ఆయనలో ఉండే పవరు, ఆ ఇది, మోటివేషన్ అంత తగ్గిపోతుంది. దేనికనే కారణం తెలియడం లేదు ప్రజలు. నేను ఇప్పుడు చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు 2014 హైదరాబాద్ పార్టీ ఆవిర్భావ సభ పెట్టినప్పుడు, అలానే కాకినాడ సభలో మాట్లాడినప్పుడు ఏ విధంగా ఉన్నాడో, ఆ ఉత్తేజం, ఆ ఫైరు, దీన్ని ఎట్టయినా ఈ తెలుగుదేశం కానీ, వైసీపీ కానీ, కాంగ్రెస్ కానీ, ఈ అవినీతి పార్టీలను ఎట్టయినా ఎదిరించాలి, వీళ్ళ అక్రమాలు అడ్డుకట్ట వేయాలని ఏ విధంగా పోరాడారో ఆ విధంగా పోరాడితే బీజేపీతో కలుసుకొని కానీ, లేదు ఒక్కడగా అయినా సరే సొంతంగా కానీ మీరు పోరాడగలిగితే ప్రజల్లో ఖచ్చితంగా చైతన్యం వస్తుంది. మీలో ఎక్కడో లోపం ఉంది, ఆ లోపాన్ని మీరు సరిచేసుకోండి. రాను రాను మీకు కొంతమంది మిమ్మల్ని అభిమానించే వాళ్ళు సైతం కొంతమంది వెనకబోతున్నారు. కారణం ఏంటంటే తెలుగుదేశము వల్ల మీరు పొత్తు పెట్టుకోవడం, దాంట్లో కొన్ని రాజకీయాలు, అటు ఇటుగా మీరు మాట్లాడడం, ఒక జగన్మోహన్ రెడ్డిని మాట్లాడడం, ఒక తెలుగుదేశాన్ని పెద్దగా పట్టించుకోకపోవడం, ఇలాంటి ఎన్నో లోపాలు ఉంది. ఇలాంటి లోపాల వల్ల మనం వీక్నెస్ అయిపోతున్నామో. దయచేసి 2014 మీరు ఏ ఉద్దేశంతో పార్టీని పెట్టారో అదే ఉద్దేశంతో ఇప్పుడు రండి, ఇప్పుడు ప్రజల్లోకి రండి. ఆ విధంగా ఎంత ఆవేశంతో మాట్లాడారో అదే విధంగా అవినీతి పనుల మీద, ప్రతి నాయకుడి మీద, ప్రతి పార్టీ మీద ఒక్కడిని వదలకుండా మీరు పోరాడండి. ప్రజలు మీ పక్కన ఉంటారు. ముఖ్యంగా నేను చెప్పేది
జనసేన పార్టీ సంబంధించిన నాయకులకి అలానే అధ్యక్షులకి అలానే బీజేపీ నాయకులు చెప్తున్నా, ఈ జగన్మోహన్ రెడ్డి మద్యం పేరుతో దోచుకుంటున్నాడు వీక్నెస్ ను. ప్రజలు బతకలేరు, ప్రజలకు లేనిపోని సమస్యలు, ఇన్ని రోజులు లేని సమస్యలు, కుటుంబ కలహాలు, లేనిపోని సమస్యలు, కుటుంబ కలహాలు వచ్చి ఇంకా ప్రజలు చాలా కష్టాలు పడతారు. ఇన్ని రోజులు యాక్సిడెంట్ లేదు, యాక్సిడెంట్ లేదు, ప్రజలకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ తాగేయడం, కింద పడడం, యాక్సిడెంట్ అవడం, ఇంట్లో గలాట్లు, రంపులు, ఇంట్లో డబ్బు లేకుండా అవస్థలు పడుతుంటే తాగేసి వచ్చి ఇక్కడ భార్య బిడ్డల ముందర తల్లిదండ్రులు వీళ్ళంతా ఇలాంటి మనోవేదన చాలామంది గురవుతున్నారు. దయచేసి మన పవన్ కళ్యాణ్ గారు, అటు బీజేపీ నాయకులు, దయచేసి మీరు వెంటనే స్పందించి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, అవినీతి, దోపిడిని మనం అడ్డుకట్ట వేయకపోతే మన పార్టీ ఉండి కూడా మన పార్టీ సిద్ధాంతాలు పేరు చెప్పుకుంటూ కాలం గడపడం కాదు. దయచేసి ప్రజలను కాపాడండి. మద్యం రేట్లు ఏ విధంగా పెంచడం, అది ఎంతవరకు న్యాయం అండి? పక్క రాష్ట్రాల్లో మద్యం ఎంత రేటు ఉంది? 120 రూపాయలు ఉండే మద్యాన్ని ఈరోజు 300-400 రూపాయలు అమ్మడం ఎంతవరకు కరెక్టు? ఎంఆర్పి మీద యాక్చువల్గా ఎవరైనా కానీ ఏ వస్తువు కానీ ఎంఆర్పి కంటే ఎక్కువ ధరకు అమ్మకూడదు, వాళ్ళ మీద ఎటువంటి కేసైనా వేయచ్చు. అలాంటిది ప్రభుత్వమే ఈరోజు ఎంఆర్పి కంటే 2 రెట్లు పెంచి ప్రజలను దోచుకుంటా అంటే దాని మీద కేసు వేయకూడదా? ఒకరికి దమ్ము లేదా? ఒక లాయర్లు, జడ్జిలు, పెద్ద సంఘకర్తలు ఎంతోమంది ఉండి కూడా కళ్ళ ముందర ఈ ప్రభుత్వం దోచుకుంటా ఉంటే, ఈ అవినీతి ప్రభుత్వం, ఒక్క నా కొడుకైనా సరే, ఒక్క లంబడి కొడుకైనా సరే, ఒక్క ఆంధ్రుడైనా సరే, ఒక్క మొగోడైనా, మూత మీద మీసమున్న మొగోడు కానీ, మొలతాడు కట్టిన మొగోడు ఒక్కడైనా వచ్చి ఈ ప్రభుత్వాన్ని అడ్డుకట్ట వేస్తున్నారా? అరే బాబు, ఒక జన సైనికుడు సామాన్య, నేను జన సైనికుడు, జెండా పడే జన సైనికుడు, నేనే మాట్లాడుతున్నా. రాజకీయ నాయకులు రా, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు, ప్రజల దగ్గర 1000 కోట్ల సొమ్ము దొబ్బేసిన వాళ్ళు నాయకులు ఉన్నారు. మీరంతా వచ్చి కొంచెం కూడా కనికరం చూపించాల్సిన అవసరం లేదా? మానవత్వం చూపించాల్సిన సమయం రా. ఈ సమయంలో కూడా ప్రజలను దోచుకుంటా అంటే బయటకు వచ్చి మాట్లాడరా, బయటకు వచ్చి సహాయం చేయరా, బయటకు వచ్చి దోపిడి అరికట్టలేరా? మీరు ఉండి కూడా సచ్చిన సవాల్తో సమానం. నేను 24 గంటల సమయం చెప్తున్నా, అటు జనసేన పార్టీ సంబంధించిన నాయకుడు కానీ, బీజేపీ సంబంధించిన నాయకుడు, ప్రతి నాయకుడు ఈ మద్యం ద్వారా ప్రజలను దోచుకుంటారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మీరు నిలువరించకపోతే నేను ఖచ్చితంగా ప్రతి నాయకుడు పేరు చెప్తాను, ఆ ప్రతి నాయకుడికి అసమర్థ చెప్తాను. అది నా పార్టీయా, పక్క పార్టీయా అని వదలు, నేను ములాచూను. దయచేసి ప్రజలను ఆదుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటాను సార్.